అబ్బాయికి సీట్ కావాలని మీరు అడుగు అడిగాను ఎంపీ కాదు ఎంపీ కావాలన్నా ఎమ్మెల్యే కాదు ఎంపీ ఎన్ని కావాలంటే వాడు శాషన్ గారు తీసుకెళ్ళి మీకు టీఎన్ శాషన్ టీఎన్ శాషన్ గారు దగ్గర టూ ఇయర్స్ ట్రైనింగ్ అయ్యాడు ఎలక్షన్ కమిషనర్ గా చేశారు ఆయన అప్పుడు వాళ్ళ స్కూల్ ఉంది పొలిటికల్ స్కూల్ పూణేలో ఇటు పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఆ ఉద్దేశం నేను ఎప్పుడైనా ఎంపీ అవ్వాలి డాడీ పార్లమెంట్ లో నేను మాట్లాడాలని కోరుకుంటుందండి ముందు అది చదవరా అంటే శాషన్ ఇంటర్వ్యూ చేసి ఆయన తీసుకున్నారు టూ ఇయర్స్ ఈవేళ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎరమనాడి కొడుకు మాట్లాడుతూ చూశారు ఆడతో ఈక్వల్ గా మాట్లాడరు ఇద్దరు జమ్ము ఇద్దరు జమ్స్ ఉంటారు అని నేను ప్రోత్సహించాను ప్రోత్సహించి అందరిలాగే మాకు మా అబ్బాయి చేత కూడా అప్లికేషన్ పెట్టించాను సో అప్లికేషన్ పరిశీలన ఉంది అందరూ నేను పబ్లిక్ మన ఆడుగుల మీటింగ్ లో కూడా చెప్పాను నేను అప్లికే మా అబ్బాయి పబ్లిక్ మీటింగ్లోనే అనకాపల్లి సీట్ ఎంపీ కావాలని కావాలని కాదు మా అబ్బాయి పెట్టాను అది ఉమ్మని సార్ పరిశీలనలో ఉంది ఒక దేవుడు దేవుడు భగవంతు దేవుడు సీట్ వస్తే నలభై సంవత్సరాలు నన్ను ఎలా మా అబ్బాయిని కూడా ఆదరించారని చెప్పి మనం మాట్లాడాను కానీ అనకాపల్లి నుంచి ఇప్పుడు నాగబాబు గారు జనసేన తరపున పోటీ చేయాలని ఆయన కోరుకుంటే ఆ సీట్ ఆయనకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది నాకు తెలియదు అది మీరు కోరిక మీరు అడిగే అందరిలాగా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను సార్ వస్తుందా రాదా అది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మీ ఆప్షన్ లేదు ఇంకా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఏంటి లేదు ఇస్తే మీ రాజకీయం ఒక రకంగా ఉంటుంది ఇవ్వకపోతే వేరే రకంగా ఉంటుందా ఏముండదు మీరు ఎన్టీ రామారావు భక్తుంది మిగతా భక్తున్ కాదు సచ్చి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాను వరకు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అంటారా లేకపోతే బీజేపీ లేకపోయినా మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మంచి చాలా మంచి కూర్చుని సార్ సార్ అది చూస్తున్నాను అడిగారు ఈవేళ ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకి వెళ్తే కొంచెం నష్టం ఉంది బీజేపీతో పొత్తికి వెళ్లి ప్రభుత్వం వచ్చి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే లాభం ఉంది నష్టం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి మోదీ గారు ఏమి చేయలేకపోయాడు పోలవరం ఇవ్వలేకపోయాడు సోషల్ స్టేటస్ ఇవ్వలేదు ఆఖరి శంకిస్థాపన చేసినటువంటి అమరావతిని కూడా పట్టించుకోలేదు ఇక్కడ రైల్వే జోన్కి చిన్న పని అది కూడా చేయలేకపోయాడు అన్న కోపం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా డాక్టర్లో పెట్టేశాడు ఇన్ని వేల మంది అన్నది భయం కోపం ప్రజల్లో బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పి తీరా చెప్పి లేదు తర్వాత బీజేపీ మళ్ళీ ప్రభుత్వం రా భారతదేశం ప్రభుత్వం బీజేపీ వస్తుందని అని ఎందుకదా ఇప్పటికే ఒక ఇది ఒక చర్చ చర్చ మొదలంది కదా మళ్ళీ బీజేపీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎన్ని సపోర్ట్ కావాలంటే బీజేపీ అక్కడ రావాలా వాళ్ళతో సమాధానం పెట్టుకోవాలి సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎన్ని ఉన్నాయి లింకులు ఒకదానికి లింకులు దాని భాగం మేధావులతో ఆలోచించి చెప్పేసి అక్కడ ఆల్కి బదులు లేకుండా ఆ డబ్బులు వచ్చేలాగే మనం ఇక్కడ ఓట్లు పోకుండా డైవర్ట్ అప్పుడు చూసుకొని చేసుకోవాలి సార్ ఇన్ని మైనస్ పాయింట్లను కప్పిపుచ్చుకుని మీరు పొత్తు పెట్టుకోవాలి తప్పదు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఒక స్టెప్ తగ్గాల కానీ రాష్ట్ర ప్రభుత్వం సార్ అది మీ కొంప ముంచేదా ముంచుతుందో మంచిదో మనం గెలిచి వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచి ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని కోడి ఎక్కడ మీ చూసుకోవాలి అంటే మీరు అంటున్నట్టు బీజేపీ కానీ జనసేన గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు మనుగడ సాగించడం బీజేపీ బీజేపీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు అనుకుంటున్నాం ఒక జీవితం రాత్రి రాతి మార్చారు అనుకోండి ఇంకో ప్రభుత్వం వచ్చినా వాళ్ళ సపోర్ట్ ఉండాలి సో మీరు అంటున్న ప్రకారం చూస్తూ ఉంటే ఈసారి ఎన్నికల్లో మీరు బీజేపీ కలిసి వెళ్తే దానికి తగ్గ వ్యూహం కూడా ఉంది అంటున్నారు కానీ బీజేపీ అనేది ఇప్పటి వరకు మీరే అన్నారు ఇండైరెక్ట్ గా జగన్ చేస్తున్న యాక్టివిటీస్ ని వాళ్ళు ప్రోత్సహించారు అని పలు సందర్భాల్లో మీరు మీటింగ్ లో కూడా చేశారు కూర్చోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కనుక చూస్తే వాళ్ళ నుంచి సరైన స్పందన రాలేదని మీరు అన్నారు కదా కదండి జగన్ బాబాయ్ అని చెప్పి అవినాశ్ రెడ్డి బెయిల్మి తిరుగుతుంటే ఏ చేయని చంద్రబాబు నాయుడు జైడియాలు పెట్టారండి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదండి సిబిఐళ్ళు వెళ్ళి కర్నూలు జిల్లా హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారండి అరెస్ట్ చేయలేరు పైన చార్జెస్ లేక వెనకెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అరెస్ట్ చేయలేక పైన చార్జెస్ మరి అవినాష్ రెడ్డి ఇది చంపీ రెడ్డి చెప్పి ఏ సిబిఐ వాళ్ళు చెప్తూ ఉన్నా సరే ఎందుకు అరెస్ట్ లేదండి అండి రీజన్ కోడికత్తి శ్రీనిగా నిన్న బట్టి ఏ సంబంధం లేకుండా ఇన్ని రోజులు వచ్చారండి ఎన్ని నాటకాలే పొలిటికల్ డ్రామాస్ మరి అలా డ్రామా ఆడిన పార్టీతో పొత్తు అంటే జనాల్లో మీరు మీకు ఆమోదం ఎలా ఉంటుంది అక్కడే కూర్చున్నాం పొత్తు అంటే మన ప్రిస్టేజ్కి వెళ్ళిపోయి జనాలు ఇబ్బంది పెడదామా జనాల కోసం ఒకసారి బుర్ర బుర్రయించుకొని స్టెప్ డౌన్ వేద్దామా ఏ చేయాలని ఆలోచించుకోవాలి అంటే మీతో కలిస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ గంగలో కలిసి రాష్ట్రానికి కొంత దెబ్బ వస్తుంది బాగుపడుతుంది అన్న ఆలోచన చేస్తాను నమ్మకం ఏంటి చూద్దాం ట్రై చేయాలి ఆసాధ్యువులు మనం ఇవాళ బాగలేదు మన ఇంట్లో రేపు బాగుంటుంది ఆలోచిస్తాం దేవుడా బాగుంది అలాగే షర్మిల గారిని కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ప్రోత్సహించి తెలంగాణలో ఉన్న ఒక లీడర్ని తీసుకొచ్చి ఆంధ్రాలోకి పిసిసి అధ్యక్షుడిగా చేసి ఆవిడ ద్వారా జగన్ తిట్టిస్తున్నారనే ఒక విమర్శ వస్తుంది షర్మిల గారు రాజశేఖర్ అండి రాజశేఖరు గురించి తెలుసు కదా ఆ అమ్మాయి చంద్రబాబు చెప్తూ ఉంటుందండి ఇదంతా పొలిటికల్ గేమ్ అంతే బురజాలను అంటారు కదా అది ఆవిడ చెప్తే చెప్తా చంద్రబాబు ఇస్తారా తీసేమని తీసిస్తారా కాదు అంటే ఎందుకు ఇప్పుడు షర్మిల గారు ఆ రకంగా టీడీపీని కాకుండా జగన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది వైసీపీ లీడర్స్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆవిడ బాధ ఏంటంటే సొంత బాబాయ్ని చంపించిన దుర్మార్గుడు చెల్లి కూడా చంపేయడం పెద్ద కష్టం కాదు అందులో ఆమె ఆడబిడ్డకి కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి రా బాబు అని పేపర్లో న్యూస్లో ఇచ్చాను ఎందుకు ఇచ్చారు నాకు పొలిటికల్ గేమ్ అది పొలిటికల్ గేమ్మంటారా ఆడబిడ్డ కాబట్టి ఇప్పుడు ఆవిడేం మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు విమర్శించిన మీద అన్నయ్య వాళ్ళన్నయ్య ఈ విడి చేత అబద్ధాలు ఇప్పుడు పాదయాత్రలో పాదయాత్ర చేసింది కదా మూడు వేల కిలోమీటర్లు నడిచింది ఆవిడ అప్పుడు ఈవిడూ తగ్గ వాగ్దానం చేసింది ఆ వాగ్దానాలు రాసింది ఎవరు స్క్రిప్టు సత్యనరామకృష్ణ కదా నా చేత ఇన్ని ఆడించారు అది ఏమీ జరగట్లేదు మోసం అన్ని మోసం చేయడు మిమ్మల్ని మోసం చేసి చెప్తుంది అది తప్పేం గొప్ప అసలు చెల్లెలకి ఉన్న దాన్ని టీడీపీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది అని అంటున్నారు కదా అది క్యాష్ అలాగైపోతుంది అండి క్యాష్ చేసుకోవడానికి కొన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి ప్రజల్లో ఆలోచన వస్తుంది ఆవిడే మాట్లాడుతుంది మనం మాట్లాడి స్ట్రిప్ట్ వస్తాం కన్నా ఇలా మాట్లాడే అలా మాట్లాడే ఎందుకు విభేదించారని అనుకుంటారు ఫ్యామిలీ కూడా ఏముంటాయి మనకి ఆవిడే చెప్తుంది కదా నన్ను మోసం చేసాడు ఆస్టీలో మోసం చేసాడు నన్ను గోడకేసి నువ్వు షర్ట్ సైడ్ పేక పట్టుకొని ఇంట్లో తరిమిసాడు అని ఆవిడ చెప్తుంది మనం చెప్పాల్సింది ఆవిడ చెప్తున్నాను నేను ఆవిడ విషయంలో మీరు కొంచెం ఆడబిడ్డకి చంపేస్తారు ఆ బాబాయ్ చంపేశాడు పదవ కోసం బాబాయ్ సొంత బాబాయ్ అని చంపించినాడు సిబిఐ చెప్తున్నారు సార్ దీంట్లో అవినాశ్ రెడ్డి సంబంధం చెప్తుండే పేపర్లో చూశారు నేను చెప్పడం చూశాడు కాదు మీరు కనపడుతుంది గుండు గుండుపోడితే చచ్చిపోయే చచ్చిపోయాడు మా మా రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఏ రెడ్డి విజయసాయి రెడ్డి ఆ రోజు అంటే ఏం చెప్పారు గుడిపు చచ్చిపోయినాడు మళ్ళీ గంట పోయింది తెలిసి గొడవలు నగించి చంద్రబాబు నర్గ్చిన్నాడు శర్మల గారికి జగన్ గారికి ఉన్న విభేదాల గురించి మాట్లాడారు మీ సొంత తమ్ముడు కూడా మీద ఆరోపణ చేస్తున్నారు అవునా కదా ఆరోపణలు ఉన్నాయి చేయలేదు ఆరోపణలు ఎన్ని రకాల ఆరోపణలు చెప్పండి మీరు వచ్చి విషయంలో పాల్పడ్డారు ఛాలెంజ్ చేస్తున్నాను ఇంకా మూడు నెలలు ఎంతో ప్రభుత్వం ఉంటుంది ఇది నీకు దమ్ముంటే ఆ రంగురాళ్ళు మీద ఆ లాటరైట్ మీద ఎంక్వైరీ చేసి నాది తప్పు అయితే జైలు పెట్టి దమ్ముంటాయి ఎవడో కోణి చెడు చెప్తున్నారు కోణ పుస్తకాయకు పోయిపోయి అప్పుడు తెలుసు కొంత బాబాయిని తెచ్చుకున్న రకాలు ఉన్నది ఈ దేశంలో ఆడో లెక్క విషయం చెప్తున్నాడు లాట్రైట్ అన్నారు చూసారా ఆ లాట్రైట్ అంత ఎక్కడికి వెళ్తుంది తెలుసు మీకు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుంది